జాతీయ న్యాయ సేవా సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుండి మార్చి 12 తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ మెంబర్ సెక్రటరీ ఎస్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. క్రిమినల్ సివిల్ పెండింగ్ కేసులతో పాటు ప్రీ లిటిగేషన్ కేసులలో కూడా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. క్రిమినల్ కేసులలో అయితే రాజీపడే కేసులను మాత్రమే పరిష్కరిస్తామని, సివిల్ కేసులలో అయితే రాజీ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకోసం దగ్గరలో ఉన్న న్యాయస్థానాలను ఆశ్రయించాలని కోరారు. లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులపైన అప్పీల్ అంటూ ఉండదని ఆయన తెలిపారు. సివిల్ కేసులలో అయితే కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుందని ఎస్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ లోక్ అదాలత్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతి వర్కింగ్ డేలో నిర్వహించబడుతుందని తెలిపారు. నమస్కారం అండి. జాతీయ న్యాయ సేవా సంస్థ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ మరియు సివిల్ కేసెస్ రెండు కూడా కక్షిదారులు వారి వారి కేసులను రాజీ చేసుకొని అవకాశం అందులో కల్పించబడుతుంది. క్రిమినల్ కేసెస్ వచ్చేసరికి ఏవైతే రాజీ పడ్డ కేసులు మాత్రమే రాజీ చేయడం జరుగుతుంది. సివిల్ కేసెస్లో మాత్రం ఎటువంటి కేసునైనా రాజీ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం కక్షిదారులు వాళ్ళ వాళ్ళ కేసులను పెద్ద ఎత్తున 12వ తారీఖు మార్చి 2022 రోజున పాల్గొని ఈ జాతీయ లోక్ అదాలత్లో వాళ్ళ కేసులను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ లోక్ అదాలత్ బెంచ్లను ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, అంటే ఎక్కడెక్కడైతే కోర్ట్స్ ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కక్షిదారులు దగ్గరలో ఉన్న న్యాయస్థానానికి వెళ్తే అక్కడ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున. అందుకని పెద్ద ఎత్తున పాల్గొని వారి వారి కేసులను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ లోక్ అదాలత్లో ఏదైతే కేసు సెటిల్ అవుతుందో, అవార్డు పాస్ అవుతుందో, దాని మీద అప్పీల్ అంటూ ఏమి ఉండదు. అదేవిధంగా సివిల్ కేసులో అయితే కోర్ట్ ఫీ, అంటే కేసు వేసినప్పుడు కోర్ట్ ఫీ ఏదైతే కడతారో అది వాపసు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కోర్టులో ఉన్న కేసులు, పెండింగ్లో ఉన్న కేసులు మాత్రమే కాకుండా ప్రీ లిటిగేషన్ కేసెస్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటికి ముందే పార్టీలకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది బ్యాంక్ వాళ్ళతోని. ఆ బ్యాంక్ వాళ్ళ నోటీసులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా వారి ప్రీ లిటిగేషన్ కేసు కింద లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుంది. 12వ తారీఖు కాకుండా ఈ లోక్ అదాలత్ కేసులు అనేటివి ఫిబ్రవరి 1 నుండి ఆల్రెడీ మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు కూడా ఎవరైతే కోర్టుకు వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వర్కింగ్ డే అంటే సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళ కేసులు ఎవరైతే రాజీపడదలుచుకున్నారో ఆ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళి వాళ్ళ కేసులను పరిష్కరించుకోవచ్చు. ఈ వెసులుబాటు ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఉంటుంది. 12వ తారీఖు వరకు వెయిట్ చేయకుండా వాళ్ళ కేసు రాజీపడదలుచుకుంటే ప్రతి